సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెగా డిఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి మెగా డిఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 10లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ రూపొందించారు. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై కేబినెట్ భేటీలో చర్చ నడుస్తోంది. పెన్షన్ల పెంపు అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతోంది. జూలై 1 నుంచి పెన్షన్లు అమలు చేసేలా భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. 3,000 నుంచి 4,000కు పెన్షన్ల పెంపుతో పాటు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలు చెల్లింపుపై భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ నిర్ణయంతో వచ్చే నెలలో ఒకేసారి 7,000 పెన్షన్లు 65 లక్షల మంది అందుకోనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెగా డిఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి మెగా డిఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 10లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ రూపొందించారు. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై కేబినెట్ భేటీలో చర్చ నడుస్తోంది. పెన్షన్ల పెంపు అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతోంది. జూలై 1 నుంచి పెన్షన్ల అమలు చేసేలా భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. 3,000 నుంచి 4,000కు పెన్షన్ల పెంపుతో పాటు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిల చెల్లింపుపై భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయంతో వచ్చే నెలలో ఒకేసారి 7,000 పెన్షన్లు 65 లక్షల మంది అందుకోనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు.